This video is brought to you by AKSIAS. Hello students, welcome to AKS Current Affairs. ఈ వీడియోలో మనం 24th April ఈనాడు డీటెయిల్డ్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో యాజ్ యూజువల్గా కరెంట్ అఫైర్స్ క్విజ్ని డిస్కస్ ఇస్తాం. దాంతోపాటు నిన్న మిమ్మల్ని ఏదైతే కనుక కరెంట్ అఫైర్స్ క్విజ్లో క్వశ్చన్స్ అడిగానో వాటికి ఆన్సర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మనం డీటెయిల్డ్ అనాలిసిస్ స్టార్ట్ చేసేకన్నా ముందు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, పొంచి ఉన్న ఆహార కొరత, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇది ఎడిటోరియల్లో కవర్ అయింది. దాంతోపాటు సైబర్ నేరాల గురించి కూడా ఎడిటోరియల్లో కవర్ అవడం జరిగింది. థర్డ్ వన్, కరోనా తీవ్రత, అంటే కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది. ఫోర్త్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా అదనపు చేయూత. సో చైనా డిసైడ్ అయిందన్నమాట డబ్ల్యూహెచ్ఓకి సో ఫండింగ్ ఇవ్వాలని చెప్పేసి. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ టైంలో అమెరికా అనేది ఫండింగ్ని తగ్గిస్తుంది, అలాంటి ఈ టైంలో చైనా అనేది ఫండింగ్ని ఇవ్వడం అనేది కొద్దిగా సమ్ వాట్ పెక్యులియర్ థింగ్. ఫిఫ్త్ వన్, భారత్లో 4 కోట్ల మంది వలస కూలీలకు ఇక్కట్లు. ఎవరు చెప్తున్నారు ఇది? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. అలానే ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపేటటువంటి సొమ్ము మన ఇండియాకి, దాన్ని మనం ఇంగ్లీష్లో రెమిటెన్స్ అంటారు. ఈ యొక్క రెమిటెన్స్ అనేది తగ్గే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. సిక్స్త్ వన్, రెపో ఆక్షన్ గెట్స్ పూర్ రెస్పాన్స్. నేను మీకు లాంగ్ టర్మ్ టార్గెటెడ్ రెపో యాక్షన్ అని మీకు చెప్పాను ఒకటి, అది దానికి పెద్ద రెస్పాన్స్ రాలేదని ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. సెవెంత్ వన్, సిఐఐ సేస్ ఇండియా గ్రోత్ మే స్లిప్ టు 1.5%. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటు 1.5% పరిమితమై ఉండొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఎయిత్ వన్, ఇస్రో ఇన్వైట్స్ టెక్నాలజీ ప్రపోజల్స్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే మన ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్ర, అంటే గగనియాన్ తర్వాత కూడా, సో ఈ భవిష్యత్ వాటికి మన భారతదేశంలోనే ఈ యొక్క సాంకేతికతను డెవలప్ చేయాలని చెప్పేసి లోకల్లో, అంటే మన భారతదేశ దేశీయ వ్యాప్తంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే కనుక వాళ్ళు మీ యొక్క ప్రపోజల్స్ ఇవ్వండి అని ఇస్రో ఒక ప్రతిపాదనని ఆహ్వానిస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, పొంచి ఉన్న ఆహార కొరత, పెరుగుతున్న నిత్యావసర ధరలు. ఇందులో మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్టూడెంట్స్, అసలు ఈ యొక్క ఆహార కొరత వచ్చేటటువంటి అవకాశం ఎందుకుంది, దాంతోపాటు ఈ యొక్క ఆహార కొరత రావడం వల్ల ఆహార ధరలు ఏ విధంగా పెరిగే అవకాశం ఉంది, ఈ యొక్క ఆహార ధరలు పెరిగితే గనక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అని చెప్తూ మనం కంక్లూజన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలా కంక్లూజన్ డిస్కస్ చేసిన తర్వాత మన భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క రబీ సీజన్లో ఎంత పంట పండే అవకాశం ఉంది, దాంతోపాటు నెక్స్ట్ పంట సీజన్కి, అంటే నెక్స్ట్ అగ్రికల్చర్ సంవత్సరం, నెక్స్ట్ వ్యవసాయ సంవత్సరానికి మనం ఎంత పంటను టార్గెట్గా పెట్టుకున్నాం, ఇవన్నీ కూడా ఈ యొక్క న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక ఈ యొక్క కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి, మీకు తెలిసిన విషయం. దీనివల్ల చాలా దేశాల్లో కూడా ఆహార కొరత విస్తరించే ప్రమాదం ఉందని ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెచ్చరించారు. సో ఎందుకు ఇలా ఆహార కొరత వచ్చే అవకాశం ఉంది? సో చూద్దాం ముందు. ఒకవేళ మనం ఈ యొక్క ఆహార సంక్షోభాన్ని గనక సరైన రీతిలో పరిష్కరించలేకపోతే గనక ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం ఏ విధంగా ఉంది కరోనా వల్ల, దానిలాగానే ఆహార సంక్షోభం కూడా నెలకొనే అవకాశం ఉందని ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఈ సంస్థలన్నీ కూడా అంచనా వేస్తున్నాయి స్టూడెంట్స్. సో ఈ సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఇప్పట్లో కరోనాకి ఇంకెలాగో మనం వ్యాక్సిన్ కనుక్కోలే కాబట్టి ఈ యొక్క కరోనా పైన మనం చేయవలసినటువంటి యుద్ధం ఇది దీర్ఘకాలికమైనది, అంటే ఇంకా కొన్ని నెలలు పట్టొచ్చు కరోనాను కంట్రోల్ చేయాలంటే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా సరైనటువంటి ఆహార ఉత్పత్తుల నిల్వలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు సరఫరా పైన సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేనట్టయితే కనుక చాలా దేశాలు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ యొక్క ప్రపంచ సంస్థలు చెప్తున్నాయి. ఇప్పటికే మనం చూసినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ 11.30 కోట్ల మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ దేశాల్లో ఈ యొక్క కరోనా కేసులు తీవ్రతమైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండవచ్చని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే
గత సంవత్సరం ఆకలితో అలమటించిన వాళ్ళు 130 మిలియన్స్. ఈ యొక్క కరోనా వల్ల ఈ సంవత్సరం అది డబుల్ అయ్యి ఆకలి వల్ల అలమటించే వాళ్ళ యొక్క సంఖ్య 265 మిలియన్లు అయ్యే అవకాశం ఉంది అని వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. అంటే ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఆకలి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ యొక్క సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉంది అని. సో మనం వాస్తవంగా చూసినట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం మనకు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ యొక్క కరోనా వ్యాప్తి వల్ల ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అన్న భయంతో చాలా దేశాలు కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి ధాన్యాలను ఎగుమతి చేయట్లేదు. మరి ఎప్పుడైతే కనుక ప్రపంచ మార్కెట్లోకి ఎగుమతులు ఆగిపోతాయో అప్పుడు సప్లై ఆగిపోతుంది. సప్లై ఆగిపోతుందో అప్పుడు ధర అనేది పెరుగుతుంది. సో చూద్దాం మనం. సో కరోనా భయం వల్ల అనేక దేశాలు కూడా ఈ యొక్క ఆంక్షలు విధిస్తున్నాయి. సో మనమే చూసుకోవచ్చు, ఒకనొక సమయంలో మన భారతదేశం కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ యొక్క ఎగుమతిపైన ఆంక్షలు విధించింది. సో అలానే ప్రపంచంలో గోధుమ పంటను అత్యధికంగా పండించేటటువంటి మూడో దేశమైన రష్యా కరోనా వల్ల గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అంటే భవిష్యత్తులో ఈ కరోనా ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి మన దేశ ప్రజల అవసరాల కోసమే మనం ఉపయోగించాలి అని ఈ యొక్క గోధుమ పైన ఆంక్షలు విధించడం జరిగింది. అలానే ప్రపంచ మార్కెట్కు తృణధాన్యాలు అంటే పల్సెస్ పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, తృణధాన్యాల ఎగుమతుల వాటాలు 81% 10 దేశాల్లో ఉంది. అంటే 10 దేశాలే ప్రపంచవ్యాప్తంగా 81% ఈ యొక్క తృణధాన్యాలను పప్పు ధాన్యాలను ఎగుమతి చేస్తుంటాయి. సో వీటిలో రెండవ స్థానంలో ఉన్న రష్యా ఇప్పటికీ తృణధాన్యాలపైన కూడా ఆంక్షలు పెట్టింది. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచ మార్కెట్లో తృణధాన్యాల యొక్క లభ్యత తగ్గుతుంది. ఎప్పుడైతే కనుక వాటి లభ్యత తగ్గుతుందో వాటికి ధర పెరుగుతుంది. సో అలానే ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న వియత్నాం అలానే కంబోడియాలు కూడా ఇదే దారిలో ప్రయాణిస్తూ ఈ యొక్క వాటి యొక్క ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఎప్పుడైతే కనుక ఇలా ప్రధాన పంటల యొక్క ఎగుమతులపైన ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వాటి యొక్క ధర అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఆహార ధాన్యాల ధర అనేది పెరిగిందనుకోండి, అప్పుడు ఆ యొక్క పేదల పోషకాహార లోపం అనేది ఇంకా పెరుగుతుంది. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆహార ఉత్పత్తుల యొక్క ధర దానితో పాటు పేదల యొక్క పోషకాహార లోపం అనేది అనులోమానుపాత సంబంధం ఉంటుంది. అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఆహార పదార్థాల ధర అనేది పెరుగుతుందో అప్పుడు సామాన్య మానవుడు ఆ యొక్క ఆహార పదార్థాలను కొనలేడు, కాబట్టి అతనికి పోషకాహార లోపం అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలు కానీ మన దేశంలో కానీ ఈ యొక్క నిత్యావసర సరుకులు ఆహార ధాన్యాలు అనేవి సో ప్రజలకు అందుబాటు ధరలో ఉండే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటే అప్పుడు ఈ యొక్క ఆహార భద్రతనిచ్చిన వాళ్ళం అవుతాం. FAO ఏం చెప్పిందంటే, గత 2 దశాబ్దాల్లో మనం 2007-08 ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం సమయంలో కానీ లేదా 2011లో కానీ ఈ 2 సార్లు కూడా ఎప్పుడైతే కనుక ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగినాయో అప్పుడు ఈ యొక్క పేదలు పోషకాహారం అందక పౌష్టికాహారలేమితో బాధపడే వారి సంఖ్య కూడా పెరిగింది అని FAO యొక్క తాజా అధ్యయనాల్లో గుర్తించడం జరిగింది. సో ఫైనల్గా మనం కంక్లూజన్ ఏం చేస్తున్నామంటే, ఆహార ఉత్పత్తుల యొక్క నిల్వలు దానితో పాటు ఈ యొక్క అత్యవసర వస్తువుల సరఫరా మరియు పంపిణీ వాటి యొక్క విక్రయాలన్నింటి మీద ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలి. అంటే ఎవరూ కూడా ఈ యొక్క అత్యవసర వస్తువుల్ని అక్రమంగా నిల్వ చేయకుండా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. సో అలా చేయడం వల్లనే మనం ధరల పెరుగుదల లేకుండా జాగ్రత్త వహించవచ్చును. అందరికీ కూడా సరి అయినటువంటి పౌష్టికాహారం అందేలా అలానే సరి అయినటువంటి పౌష్టికాహారం అసక్రమంగా పంపిణీ అయ్యేలా ప్రభుత్వాలు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఐక్యరాజ్యసమితి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే కనుక సో 1929-30 ఆ టైంలో గ్రేట్ డిప్రెషన్ అంటే ప్రపంచ ఆర్థిక మాంద్యం సో గొప్ప ఆర్థిక మాంద్యం ఎలా ఏ విధంగా వచ్చిందో అలానే ఇప్పుడు కూడా ఆర్థిక మాంద్యం రాబోతుంది అంటున్నారు. అంటే ఒకవైపున ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ప్రజలకి ఇంకోవైపున కూడా ఆహార మాంద్యం లేకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను ఆహార మాంద్యం రాకుండా అలానే కరోనా వల్ల ఏర్పడినటువంటి ఆరోగ్య మాంద్యం రాకుండా కూడా సో ప్రభుత్వాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇక నుండైనా సరే ప్రజలకి ఈ యొక్క ఆహార భద్రత మరియు ఆరోగ్య భద్రత కల్పించడం ద్వారా మనం ఈ యొక్క కరోనా నుండి సో ఈజీగా బయటపడగలుగుతాం. దీనికి రిలేటెడ్గా మరి మన దేశంలో ఆహార నిల్వలు ఎలా ఉన్నాయో చూద్దాం స్టూడెంట్స్. మన దేశంలో
సో రీసెంట్గా ప్రభుత్వం ఏం చెప్పిందంటే రబీ పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది అని ప్రభుత్వం చెప్పింది. నేను మీకు ఇదివరకు వీడియోలలో కూడా చెప్పాను, ఖరీఫ్ అంటే ఏంది, రబీ అంటే ఏంది, ఈ పంట సీజన్లలో ఎలాంటి పంటలు పండిస్తామో మనం ఇదివరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం రబీ పంట విస్తీర్ణం, రబీ అంటే అక్టోబర్ నుండి మార్చ్ యొక్క ఈ సంవత్సరం రబీ పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది అని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఎంత పెరిగిందట, గత సంవత్సరం రబీ సీజన్లో 38 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే ఈ సంవత్సరం 52 లక్షల హెక్టార్లలో పంటలు వేశాం. దాంతోపాటు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పప్పు ధాన్యాలు, దాంతోపాటు తృణధాన్యాలు, నూనె గింజలు వీటి విస్తీర్ణం కూడా గత ఏడాదితో కంపేర్ చేస్తే గత ఏడాది 14 లక్షల హెక్టార్లుంటే ఈ సంవత్సరం వాటి యొక్క విస్తీర్ణం 20 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఈ యొక్క పెరిగిన అంచనాల దృష్ట్యా మనం యొక్క 2021 పంట ఏడాదిలో, పంట ఏడాది అంటే ఎప్పటి నుండి ఎప్పటికి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే జూలై టు జూన్, అంటే మనకి ఈసారి రబీ మంచి ఫలితాలు ఇచ్చింది కాబట్టి ఈ యొక్క 2020 జూలై నుండి 2020 జూన్ నెక్స్ట్ పంట ఏడాది మనం ఇంకా అడిషనల్గా 63 లక్షల టన్నుల ఆహార ధాన్యాలని ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. అంటే దీని ద్వారా వచ్చే సంవత్సరం మనం మొత్తం ఆహార ధాన్యాలు 298 మిలియన్ టన్నులని మనం పెంచాలి అని లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే అడిషనల్గా ఎంత పెంచాలి స్టూడెంట్స్, అడిషనల్గా 63 లక్షల టన్నులని మనం ఎక్కువగా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఉత్పత్తిని ఖరీఫ్లో 14 కోట్ల టన్నులు, రబీలో 14 కోట్ల టన్నులను ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా సాధించడం ద్వారా ఈ యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చని వ్యవసాయ శాఖ చెప్తుంది. అలానే ఆహారేతర ధాన్యాలైనటువంటి ఓకే ఆయిల్ సీడ్స్ నూనె గింజల ఉత్పత్తి వాటిని 3 కోట్ల టన్నులు తీసుకురావడానికి, అలానే పత్తి ఉత్పత్తి 3.6 కోట్ల టన్నులు, అలానే చెరుకు ఉత్పత్తి 39 కోట్ల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఈ లక్ష్యాలన్నీ కూడా ఎప్పుడు స్టూడెంట్స్, వచ్చే వ్యవసాయ సంవత్సరం 2020 నుండి 2021 వరకు. సో మనం ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో ఇప్పటివరకు కొన్ని అంతర్జాతీయ సంస్థల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఇటలీలో ఉంటుంది స్టూడెంట్స్. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 16 అక్టోబర్ 1945. దట్ ఈస్ ద రీజన్ మనం ప్రపంచ ఆహార దినోత్సవం 16 అక్టోబర్గా డిస్కస్ చేస్తాం. అదే ఈ వీడియోలో దీంతోపాటు మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తుంటారంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, దాంతోపాటు ఎఫ్ఏఓ, ఇంతకుముందు మన స్లైడ్లో డిస్కస్ చేసినటువంటి ఎఫ్ఏఓ, వీరిద్దరు కలిసి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని ఈ యొక్క ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫుడ్కు సంబంధించినటువంటి ఏ సంస్థ అయినా సరే దాని యొక్క హెడ్ క్వార్టర్ మోస్ట్లీ రోమ్లో ఉంటుంది స్టూడెంట్స్, ఇటలీలో. దాంతోపాటు ఈ అనాలిసిస్లో మనం డబ్ల్యూహెచ్ఓ గురించి అండ్ డబ్ల్యూటీఓ గురించి సో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి ఫ్యాక్ట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు. అసలు ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఈ యొక్క సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు మీరు అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా జూమ్ యాప్ను కూడా వాడడం తగ్గించండి అని చెప్పింది. సో అసలు సైబర్ నేరం అంటే ఏంది, సైబర్ అటాక్ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఈ యొక్క కరోనా నేపథ్యంలో సైబర్ నేరాలు ఏ విధంగా పెరిగినాయి అని డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఈ యొక్క సైబర్ నేరాలను తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలానే భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని మనం డిస్కస్ చేస్తాం. ఈ అనాలిసిస్లో మనం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సైబర్ నేరాలను కట్టడి చేయడానికి ఏర్పాటైనటువంటి ఇంటర్పోల్ అనే సంస్థను గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఎడిటోరియల్లో ఏమొచ్చిందంటే రెచ్చిపోతున్నటువంటి సైబర్ చోరులు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. ఈ సైబర్ నేరాలు ప్రధానంగా ఈ కరోనా టైంలో చాలామంది ఈ యొక్క సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళు ఎలాంటి సైబర్ నేరాలు చేస్తున్నారంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే ఇవి మీరు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి మీకు ఫేక్ ఈమెయిల్ వస్తుంటాయి. ఆ ఈమెయిల్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి మీ వ్యక్తిగత సమాచారం అంతా కూడా వాళ్ళు సో తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విధంగా ఏంది, సో కేంద్ర ప్రభుత్వం మీకు 3 EMIలు కట్టకపోయినా పర్లేదు తర్వాత కట్టాలని చెప్పారు కదా, సో వీళ్ళు ఏం చేస్తారు ఈ సైబర్ నేరాలు చేసేవాళ్ళు, మేము బ్యాంకులో నుండి ఫోన్ చేస్తున్నాం, సో మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఇప్పుడు మీరు ఓటీపీ చెప్పాలి, అది చెప్తే కనుక మీరు 3 నెలలు ఈఎంఐలు కట్టాల్సిన పని లేదు అని ఈ విధంగా మోసం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క కరోనా వల్ల చాలామంది జూమ్ యాప్ యూజ్ చేస్తున్నారు. ఈ జూమ్ యాప్ కూడా
సైబర్ సెక్యూరిటీ అంత సరిగా లేదు, దీని ద్వారా కూడా సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంది, మన ఇన్ఫర్మేషన్ అనేది సో లీక్ అయ్యే అవకాశం ఉంది అని జూమ్ యాప్ను కూడా ఉపయోగించొద్దని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు చెప్పారు. అలానే సో రీసెంట్గా కొన్ని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని మనం సోషల్ వెబ్సైట్లో పెట్టినటువంటి ఫొటోస్ తీసుకొని వాటిని న్యూడ్ పిక్చర్గా చేయడం, ఇలాంటి సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఈ సైబర్ క్రైమ్స్ పెరిగితే మనకేంది అని మనం అనుకోవచ్చు. కాకపోతే మనం నిత్య జీవితంలో కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని మనం బాగా యూజ్ చేస్తున్నాం, అవునా కదా? మనం పేటిఎం కానీ ఫోన్పే కానీ, సో డిజిటల్ పేమెంట్స్ ఇంత యూజ్ చేస్తున్నటువంటి ఈ క్రమంలో సైబర్ నేరాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన నిత్య జీవితంలో డిజిటల్ పేమెంట్స్ని లేకుండా చేయడం ఇంపాసిబుల్. సో ఫస్ట్ మనం వన్ బై వన్ చూసినట్టయితే కనుక సైబర్ అటాక్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఏ మెలీషియస్ అండ్ డెలిబరేట్ అటెంప్ట్ బై ఎన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ టు బ్రీచ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ అనదర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని, ఓకే, సమాచారానికి మనం డ్యామేజ్ చేయడం కానీ దాన్ని దొంగిలించడం కానీ చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం సైబర్ అటాక్ అంటారు స్టూడెంట్స్. ఓకే, భారత జాతీయ సైబర్ విభాగం ప్రకారం గత 2 నెలల వ్యవధిలో కరోనా వైరస్ పేరిట అంతర్జాతీయంగా ఆల్మోస్ట్ 4,000 దాకా మోసపూరితమైనటువంటి వెబ్సైట్లు కానీ పోర్టల్స్ కానీ క్రియేట్ కాబడ్డాయి. మీరు అర్థం చేసుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ కేర్ అని ఒకటి ఉంది కదా ఫండ్, ఆ ఫండ్ పేరుతో కూడా ఇంకో నకిలీ క్రియేట్ అయింది స్టూడెంట్స్. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఓఎల్ఎక్స్లో పెట్టేసి, ఓకే, మీరు దీనికి డొనేషన్ ఇవ్వండి, ఇచ్చిన డొనేషన్ అంతా కూడా గుజరాత్ ప్రభుత్వానికి వెళ్తుందని కూడా నకిలీది. ఇలా సైబర్ నేరాలు ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. కరోనా విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చికిత్సలు దీని గురించి అని చెప్పి సైబర్ నేరగాళ్ళు ఈమెయిల్లు పంపుతున్నారు. అలానే మీరు సో కరోనా టైంలో ఫ్రీ రీఛార్జ్ ఉందని మీకు మెసేజ్లు రావడం, అలానే మీకు సన్ డైరెక్ట్ ఇట్లాంటివి ఫ్రీ రీఛార్జ్లని ఇట్లాంటి వాటిపైన మీరు క్లిక్ చేయకండి. ఎందుకంటే వాటి ద్వారా మాల్వేర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ అన్నమాట. అది మీ కంప్యూటర్లోకి కానీ మొబైల్లోకి వచ్చి మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా అది దొంగిలించడం జరుగుతుంది. ఈ కరోనా నేపథ్యంలో సైబర్ నేరాలు అమెరికాలో ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగినట్టు అమెరికా యొక్క ఎఫ్బీఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నారు. ఎందుకు పెరుగుతున్నాయి ఈ సైబర్ నేరాలు ఈ కరోనా నేపథ్యంలో అంటే, కరోనా వల్ల మనం లాక్డౌన్ విధించాం, దానివల్ల ఏమవుతుందంటే చాలా సంస్థల యొక్క ఉద్యోగులు ఇళ్ల నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు వీళ్ళ కంప్యూటర్లకు కానీ ల్యాప్టాప్లకు కానీ వీళ్ళు ఆఫీస్లో చేసినంతగానం సమాచార భద్రత లేదు. అంటే ఆఫీస్లో ఉంటేనేమో ఆఫీస్ డేటా అనేది డేటా సర్వర్లోకి వెళ్ళడం, అఫ్కోర్స్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా డేటా సర్వర్లోకి వెళ్తుంది, బట్ ఆఫీస్లో నుండి ఏంటంటే దీనికి ఉన్నటువంటి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు వేరే యాప్స్ ఉపయోగించడం కానీ, అన్నెసెసరీ లింక్స్ లింక్ మీద క్లిక్ చేయడం వల్ల కానీ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. సో కంక్లూజన్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ప్రభుత్వ పరంగా సైబర్ యంత్రాంగం పటిష్టం అవ్వాలి. పటిష్టం అవుతేనే ఈ యొక్క సైబర్ నేరాలకు మనం అడ్డుకట్ట వేయగలుగుతాం. ఓన్లీ ప్రభుత్వం మీదనే బర్డెన్ వేయకుండా వ్యక్తిగత స్థాయిలో మనం కూడా కొంత సంయమనం పాటిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇష్టం వచ్చినటువంటి లింక్స్ పైన క్లిక్ చేయడం ఆపాలి. అలానే ఈ యొక్క ఫ్రీ రీఛార్జ్లు ఇట్లాంటివి నమ్మకూడదు. సో ఈ యొక్క సైబర్ నేరాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి సంస్థ ఏంటంటే ఇంటర్పోల్. ఈ ఇంటర్పోల్ అనే సంస్థ వాళ్ళు రీసెంట్గా ఏం చెప్పారంటే, ఈ యొక్క సైబర్ అటాక్ అనేది హాస్పిటల్లో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. హాస్పిటల్ని అటాక్ చేసి ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అపోలో హాస్పిటల్ ఉంది అనుకోండి, అపోలో హాస్పిటల్ని ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు. ఆ యొక్క డేటాబేస్ని మొత్తం అటాక్ చేస్తారు. డేటాబేస్ని అటాక్ చేసి డేటాబేస్ని మొత్తం లాక్ చేస్తారు. ఈ లాక్ దేనితో చేస్తారు, ఒక ఎన్క్రిప్షన్ కీతోని లాక్ చేస్తారు. లాక్ చేసి వీళ్ళు డిమాండ్ చేస్తారు అన్నమాట, మనీ డిమాండ్ చేస్తారు. మీరు ఇంత మనీ ఇస్తేనే మీ ఫైల్స్ని మీరు ఓపెన్ చేస్తారు, లేకపోతే కనుక అవి మొత్తం క్రాష్ అయిపోతాయి. ప్రతి హాస్పిటల్ కూడా ఫైల్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్, అంటే ఎక్స్రే ఇన్ఫర్మేషన్ కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ భద్రపరుస్తారు కదా. సో అప్పుడు ఏం చేయాలో తప్పది హాస్పిటల్ వాళ్ళకి, వాళ్ళు అడిగినంత మనీ డిమాండ్ చేసిన తర్వాత ఒక 1 అవర్కి ఈ సైబర్ నేరగాళ్ళు ఒక కీ పంపిస్తారు. ఆ కీని ఎంట్రీ చేసినట్టయితే కనుక అప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా ఇంటర్పోల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా వైరస్ పంపి మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలా డిమాండ్ చేసే వైరస్ ఏంటంటే ర్యాన్సమ్ అంటే ఒక్క మొత్తంగా ఉన్న మొత్తంగా డిమాండ్ చేయడం, మనీ డిమాండ్ చేయడం. ఈ విధంగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉందని చెప్పేసి ఇంటర్పోల్ వాళ్ళు చెప్తున్నారు. సో మాల్వేర్
మాల్వేర్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, మన కంప్యూటర్కి అవసరం లేనటువంటి సో మాలీషియస్ సాఫ్ట్వేర్ అంటే హానికరమైనటువంటి సాఫ్ట్వేర్. ఇందులో ర్యాన్సమ్వేర్ అనేది ఒక పార్టు, అలానే మన కంప్యూటర్లకు వచ్చే రొటీన్ వైరస్లు, అలానే స్పైవేర్ అంటే మీ కంప్యూటర్లో ఏమేం జరుగుతుందంటే మీ కంప్యూటర్ యొక్క వెబ్క్యామ్ని యాక్టివేట్ చేసి మీరు ఏమేం చేస్తున్నారు, అలానే మీరు ఏమేమి వెబ్సైట్స్ మీద క్లిక్ చేస్తున్నారు, ఇలాంటివి ఇవన్నీ కూడా మాల్వేర్ వైరస్. ఇవి మన కంప్యూటర్కి పనికొచ్చే వైరస్ కాదనమాట. సో వీటన్నింటి నుంచి కూడా మనం ప్రొటెక్షన్ ఉండాలంటే మనం కొద్దిగా అవేర్నెస్ అనేది ఎక్కువ అవసరం స్టూడెంట్స్. ఈ యొక్క కంప్యూటర్ ఈ యొక్క మాల్వేర్ వైరస్ వల్ల, సైబర్ క్రైమ్ వల్ల మన భారతదేశానికి 2019 ఆల్మోస్ట్ ఆల్ 1.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది ఈ సైబర్ క్రైమ్ వల్ల. అంటే కొంతమంది బ్యాంక్ ఫ్రాడ్స్ వల్ల మోసపోవడం ఇలాంటివన్నీ. సో మరి సైబర్ క్రైమ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్, ఏం చేయాలంటే, సో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో రెగ్యులర్గా మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తుండాలి. చెక్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే, సో అవి మిస్యూజ్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి, అలానే మీ ప్రైవసీ సెట్టింగ్స్, దాంతోపాటు ఏమైనా సస్పీషియస్ ఈమెయిల్ ఉంటే వాటిని మనం స్పామ్లోకి సో స్పామ్గా ఐడెంటిఫై చేయడం, అలానే రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేసుకోవడం, అలానే మన పాస్వర్డ్ సెక్యూరిటీ అనేది అప్పర్ కేస్ లోవర్ కేస్ స్పెషల్ క్యారెక్టర్ ఇలా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, ఇవన్నింటి ద్వారా మనం సెక్యూర్గా ఉండొచ్చు అని చెప్పేసి అది భారతదేశ సైబర్ విభాగాలైనా సరే లేదా ఇంటర్పోల్ వాళ్ళైనా సరే అదే చెప్తున్నారు స్టూడెంట్స్. మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే, ఈ యొక్క సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ యాక్ట్ 2000 తీసుకోవడం జరిగింది, అలానే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అంటే మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి అత్యంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, అలానే ఈ యొక్క సైబర్ నేరాలను అరికట్టడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013 తీసుకోవడం జరిగింది. ఆ పాలసీలో భాగంగా నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్స్ని 2017 ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఏదైనా ఒక బ్యాంకు కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ సైబర్ బారిన పడ్డప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేశారు. 2018 హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ను క్రియేట్ చేయడం జరిగింది స్టూడెంట్స్, డివిజన్ని. అదేంటంటే సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఈ డివిజన్. ఇందులో స్పెషల్గా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్ని మనం I4C అంటారు, వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకవైపుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. సో ఇలాంటి చర్యలు ఏమి తీసుకున్నప్పటికీ కూడా సిటిజన్ ప్రజలకి కూడా కొద్ది అవేర్నెస్ ఇంప్రూవ్ అవ్వాలి స్టూడెంట్స్. అంతే తప్ప ఎవరో ఫోన్ చేసి మీకు మీరు అకౌంట్లో ఇంత మనీ వేయండి, మీకు ఇంత మనీ వస్తాయి, ఇట్లాంటి ఫూలిష్ ఫోన్ కాల్స్ నమ్మకూడదు. నెక్స్ట్ వన్, కరోనా తీవ్రత. కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. అమెరికాలో యొక్క కరోనా తీవ్రత తగ్గుతుంది అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు 188,000 మంది, కరోనా మరణాల రేటు ఎక్కువ అమెరికాలో ఉంది. అమెరికా తర్వాత ఎక్కువ చనిపోయింది ఇటలీ, స్పెయిన్, దాని తర్వాత బ్రిటన్లో 18,000, అలానే సో ఫ్రాన్స్లో కూడా ఎక్కువనే మరణాల రేటు ఉంది స్టూడెంట్స్. సో చూద్దాం కరోనా రికవరీ రేట్ ఎలా ఉంది అనేది. మన భారతదేశంలో కరోనా మరణాల రేటు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత ఢిల్లీ. ఈ రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువగా నమోదైంది స్టూడెంట్స్. సౌత్ ఇండియాలో తీసుకుంటే కనుక తమిళనాడు. కరోనా వల్ల గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న అమెరికాలో క్రమంగా పరిస్థితులు సో కుదుట పడుతున్నట్టు అనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణ రాకపోయినప్పటికీ గత కొన్ని వారాలతో కంపేర్ చేసినట్టయితే కనుక వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది అని అమెరికా ప్రభుత్వం చెప్పింది. ఈ యొక్క కరోనా సంక్షోభాన్ని అమెరికాపై దాడిగా ట్రంప్ అభివర్ణించారు. చెప్పాను కదా స్టూడెంట్స్, ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ట్రంప్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ సో ఇస్తూనే ఉంటారు, పెద్ద విషయమేం కదా అది. దాంతోపాటు మన భారతదేశం తీసుకున్నట్టయితే కనుక భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 6% పెరిగాయి. గత నెల 27 4.3% పెరిగాయి. అంటే ఈ 4.3% 6% మీనింగ్ ఏంటంటే నిన్న 100% ఉంటే ఈరోజు 106 కేసులు. సో గత నెల 27 మార్చి 27 తర్వాత ఇంత తక్కువగా కేసులు పెరగడం ఇదే ఫస్ట్ టైం. సో దాన్ని బట్టి ఇది ఒక మంచి పరిణామం అని మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా అదనపు చేయుత. సో అసలు WHO నిధులు ఎలా వస్తాయి, WHOకి అమెరికాకు మధ్యలో ప్రాబ్లం ఏంది అనే మీకు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది 19 ఏప్రిల్ 2020. ఆ వీడియో హెడింగ్ ఏంటంటే సో WHO ఫండింగ్ అండ్ క్రైసిస్, ఇది మీరు చెక్ చేయండి. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే కరోనాపై పోరాడడానికి
డబ్ల్యూహెచ్ఓకు చైనా అనేది ఎంత సహాయాన్ని ప్రకటించింది స్టూడెంట్స్? 228 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆల్రెడీ గతంలోనే చైనా అనేది డబ్ల్యూహెచ్ఓకి 150 కోట్ల సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే కనుక డబ్ల్యూహెచ్ఓకి అమెరికా అనేది ఆర్థిక సహాయం నిలిపివేస్తామన్నటువంటి ఈ తరుణంలో చైనా ఇలాంటి అదనపు నిధులు కేటాయించడం అనేది విశేషమని చెప్పుకోవచ్చు మనం. 5th, భారత్లో 4 కోట్ల మంది వలస కూలీలకు ఇక్కట్లు. ఎవరు చెప్తున్నారు ఇది? వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ ఇంకేం చెప్తుందంటే, మన భారతీయులు ఎవరైతే వివిధ దేశాల్లో పనిచేస్తున్నారో, ప్రవాస భారతీయులు, వాళ్ళు పంపేటటువంటి ఏదైతే మనీ ఉంటుందో దేశానికి, అది 23% తగ్గొచ్చు అని చెప్తున్నారు. సో ఈ 2 రిపోర్ట్స్ ఏందో కూడా మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. భారత్లో సుమారు 4 కోట్ల మంది వలస కార్మికులపైన ఈ యొక్క కరోనా ప్రభావం పడనుందని ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే, COVID-19 క్రైసిస్ త్రూ ఎ మైగ్రేషన్ లెన్స్. మీరు కావాలంటే దీన్ని గూగుల్ సెర్చ్లో వేసుకోవచ్చు యాజ్ ఇటీస్గా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన భారతదేశంలో అంతర్జాతీయ వలసల కంటే అంతర్గత వలసలు 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. అంతర్గత వలసలు అంటే ఏంది? ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి. ఓకే, దీన్ని మనం సో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంటారు స్టూడెంట్స్ ఇంగ్లీష్లో. ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఉపాధి లేమి అంటే జాబులు పోవడం, అలానే లాక్డౌన్, ఈ కారణాలన్నీ కూడా ఈ యొక్క వలస కూలీలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపినట్టు వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. మనం ఇచ్చేటటువంటి నగదు బదిలీ పథకం అంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ఉంది కదా, సో అది దాంతోపాటు వాళ్ళందరికీ సరైనటువంటి ఆరోగ్య సేవలు, అలానే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో ఇచ్చేటటువంటి మనీని పెంచడం, ఈ ఇలాంటి వాటి ద్వారా వీళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించాలని వరల్డ్ బ్యాంక్ చెప్తుంది స్టూడెంట్స్. వరల్డ్ బ్యాంక్ ఇంకో రిపోర్ట్లో ఏం చెప్తుందంటే, ఈ ఏడాదిలో భారత్కి పంపేటటువంటి ప్రవాస భారతీయులు పంపే ఈ యొక్క మనీ ఏదైతే ఉందో అది 23% తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు 2019 తీసుకుంటే కనుక ప్రవాస భారతీయులు పంపినటువంటి మనీ ఎంత అంటే $83 బిలియన్. $83 బిలియన్ ప్రవాస భారతీయులు అంటే ఇండియన్స్, వేరే వేరే దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు మనకి పంపినటువంటి అమౌంట్ మనీ. అదే ఈ ఏడాది అది తగ్గి ఎంత మటుకు తగ్గొచ్చు అంటే అది $64 బిలియన్ తగ్గొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ జాబులు లేవు ప్రవాస భారతీయులకు. మరి ప్రవాస భారతీయులకు అక్కడ జాబ్ లేనప్పుడు ఇక్కడికి వాళ్ళు మనీ పంపలేరు కదా, ఇలా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. 6th, రెపో ఆక్షన్ గెట్స్ పూర్ రెస్పాన్స్. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే స్టూడెంట్స్, TLTRO గురించి. TLTRO అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్. సో నేను మొన్న మీకు 18th April రోజు ఇలాంటి పదాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు, RBI ఇన్స్ట్రక్షన్ టు బూస్ట్ ఎకానమీ అని. ఒక 20 మినిట్స్ వీడియో ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఈ యొక్క TLTRO అంటే ఏంటంటే, RBI బ్యాంకులకు కొద్ది మొత్తంలో నిధులు ఇస్తుంటుంది. ఈ నిధుల మీద తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రెపో రేట్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ నిధులపైన కూడా అంతే ఇంట్రెస్ట్. ఈ నిధులు ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు? 3 సంవత్సరాలకు. బ్యాంకులు ఈ నిధులను తీసుకోవట్లేదట. మీ డౌట్ రోజు ఎందుకు తీసుకోవట్లేదు, బ్యాంకులకు ఇప్పుడు నిధులు చాలా అవసరం కదా అంటే, ఈ TLTRO ద్వారా ఎలాంటి నిధులు తీసుకుంటామో ఆ నిధులు ఎవరికి ఇవ్వాలో అనేది కూడా RBI చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఈసారి సెకండ్ టైం రిలీజ్ చేసినటువంటి ఈ TLTRO ఎంత 25,000 కోట్లు. అంటే RBI ఏం చెప్తుందంటే, మా దగ్గర 25,000 కోట్లు ఉంది, మీరు 3 సంవత్సరాలు దీన్ని రుణంగా తీసుకోవచ్చు రెపో రేట్ ఇంట్రెస్ట్ చెల్లించి. కాకపోతే ఈ తీసుకున్నటువంటి రుణం మీరు ఎవరికి ఇవ్వాలి? NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ, వీళ్ళకు మాత్రమే ఇవ్వాలి అని RBI కండిషన్ పెట్టింది. సో RBI ఇలా 25,000 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కాకపోతే బ్యాంకులు ఎంత రుణాలు తీసుకోవడానికి ముందుకొచ్చారు? 12,850 కోట్లు తీసుకోవడానికి మాత్రమే ముందుకొచ్చారు. అసలు NBFCలకు ఎందుకు ఈ మనీ అవసరము, అలానే TLTRO అంటే ఏంది, డీటెయిల్గా నేను మీకు ఇందాక మీకు చెప్పినట్టు 18th April వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టూడెంట్స్. ఏం డౌట్ ఉన్నా మీరు నన్ను హెజిటేట్ చేయకుండా అడగండి. ఓకే, 7th, CII సేస్ ఇండియా గ్రోత్ మే స్లిప్ టు 1.5% ఇన్ 2021 ఫినాన్షియల్ ఇయర్. CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు 1.5% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత 1 మంత్గా మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్, ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారతదేశ వృద్ధి రేటు గురించి ఒక్కొక్కరు చెప్తున్నారు. ADB, ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళు, స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యుఎన్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ వీళ్ళు, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, బార్క్లేస్, తాజాగా CII, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారతదేశ వృద్ధి రేటు ఒక్కొక్క విధంగా ఉండొచ్చని చెప్తున్నారు. సో ఇది కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, కొద్దిగా రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. 8th, ఇస్రో ఇన్వైట్స్
టెక్నాలజీ ప్రపోజల్స్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే ఏంటంటే మనిషిని అంతరిక్షంలోకి పంపడానికి. మనం ఆల్రెడీ మనిషిని అంతరిక్షంలోకి పంపడానికి గగన్యాన్ అనే ప్రాజెక్టుని టేకప్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రాజెక్ట్ ఎప్పుడు స్టూడెంట్స్, 2022 డెడ్ లైన్. ఫ్యూచర్లో కూడా మనం ఇలా మనిషిని అంతరిక్షంలోకి పంపించే క్రమంలో మనం వేరే దేశాలపైన ఆధారపడకుండా, అంటే ఇప్పుడు మనం రష్యా పైన, ఫ్రాన్స్ పైన ఆధారపడుతున్నాం, అలా వేరే దేశాలపైన ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే విధంగా ఉండాలంటే దీనికి కావాల్సినటువంటి టెక్నాలజీని, ఓకే, ఎవరైతే కనుక డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో అట్లాంటి ఔత్సాహికులు, అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర, అందరి దగ్గర నుంచి కూడా ప్రపోజల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరు? ఇస్రో. సో చూద్దాం స్టూడెంట్స్, ఇస్రో ఇన్వైటెడ్ ప్రపోజల్స్ టు డెవలప్ ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ హ్యూమన్ ఫ్లైట్ మిషన్. అంటే భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు ఏవైతే ఉంటే ప్రాజెక్టులు, వాటిలో పాలు పంచుకోవడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి సంస్థల నుండి ఇస్రో అనేది ఈ యొక్క ప్రపోజల్స్ని ఇన్వైట్ చేస్తుంది. మరి అసలు ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి స్టూడెంట్స్? మానవుణ్ణి సో ఈ స్పేస్లోకి పంపేటటువంటి ప్రాజెక్ట్. అసలు మన భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషిని స్పేస్లోకి పంపడం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 1984లో ఫస్ట్ ఇండియన్, రాకేష్ శర్మ ఫస్ట్ అండ్ ఓన్లీ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. అంటే అంతరిక్షంలోకి ప్రయాణించినటువంటి ఏకైక మరి తొలి భారతీయుడు ఏమంటే రాకేష్ శర్మ. 2007లో ఇలా అంతరిక్షంలోకి ఫస్ట్ భారతీయుని పంపించాలని 2007లో ఇస్రో ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. 2008లో ఇస్రోకి మరియు రష్యాకి మధ్యలో ఒప్పందం కుదిరింది స్టూడెంట్స్. 2014లో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి GSLV Mark 3, GSLV అంటే జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్, దీన్ని ప్రయోగించారు, దీన్ని టెస్ట్ చేశారు. 2016లో సో దీన్ని ఫర్దర్ టెస్టింగ్ చేసి ఈ యొక్క అంతరిక్షంలోకి వ్యోమగాములను ఎలా పంపాలి అని, ఈ యొక్క లాంచింగ్ ప్యాడ్ ఎలా ఉండాలని టెస్ట్ చేశారు. 2017 ఆ టైంలో ఏంటంటే రష్యా అనేది ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయింది స్టూడెంట్స్. దాని తర్వాత ఇండియానే దీన్ని ఫైనల్గా ప్రాజెక్టును టేకప్ చేసి సో రష్యా నుండి హెల్ప్ తీసుకుంటుంది, కాబట్టి రష్యా ఇందులో జాయింట్ వెంచర్ కాదు, ఓకే, సో ఇండియా ఓన్గానే చేసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే గగన్యాన్ స్టూడెంట్స్. దీని టార్గెట్ ఏంటంటే మన భారతదేశం నుండి అంతరిక్షంలోకి యొక్క వ్యోమగాముల్ని 2022లో పంపాలి. దీనికి యూజ్ చేసేటటువంటి లాంచింగ్ వెహికల్ ఏంటంటే GSLV Mark 3. ఒకవేళ ఇండియా సక్సెస్ఫుల్గా ఈ యొక్క వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపినట్టయితే ఇండియా అనేది 4వ దేశం కాబోతుంది. ఇదివరకు పంపిన దేశాలు ఏంటి స్టూడెంట్స్? రష్యా, USA, చైనా. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఎవరి హెల్ప్ తీసుకుంటున్నాం? రష్యా హెల్ప్ మరియు ఫ్రాన్స్ హెల్ప్. ఫ్రాన్స్ యొక్క అంతరిక్ష కేంద్రాన్ని ఏమంటారంటే CNES. ఈ ఫ్రాన్స్ నుంచి మనం ఎలాంటి హెల్ప్ తీసుకుంటున్నామంటే స్పేస్ అంతరిక్షంలో ఎలాంటి మెడిసిన్స్ని వాడాల్సి వస్తుంది, అలానే ఆస్ట్రోనాట్స్ వెళ్ళేటటువంటి వ్యోమగాములు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గురించి ఎలాంటి రక్షణలు తీసుకోవాలి, అలానే వాళ్ళ రేడియేషన్ రాకుండా ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, అలానే అంతరిక్షంలో ఏమైనా డెబ్రిస్ అంటే చెత్త నుంచి ఎలాంటి రక్షణ తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద. అదే అంతరిక్షంలో ఎలా అంతరిక్షంలో నడవడం కానీ, అంతరిక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది రష్యాలో ట్రైన్ అవుతున్నారు. ఎందుకంటే రష్యా అనేది చాలా స్ట్రాంగ్ అన్నమాట అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపడంలో కానీ ఇలాంటి విషయాలలో. సో మొత్తంగా 4 ట్రైనింగ్ ఇస్తున్నారు స్టూడెంట్స్. ఆ 4 ఫైనల్గా 3 పంపుతారు. సో మరి వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఎంత దూరంలో వీళ్ళు భూమికి ఎంత దూరంలో ఉంటారు? వీళ్ళు భూమికి ఎంత దూరంలో ఉంటారంటే ఆల్మోస్ట్ 300-400 కిలోమీటర్ల దూరంలో ఒక 5-7 రోజులు స్పెండ్ చేస్తారు. ఇలా భూమికి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని ఏమంటారంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటారు స్టూడెంట్స్. లో ఎర్త్ ఆర్బిట్. ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్ అనేది జనరల్గా సో భూమికి, ఓకే, భూమి నుండి సో 160 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం మనం దీన్ని 160-500 కిలోమీటర్ల దూరంలో యూజ్ చేసుకుంటుంటాం ఎక్కువ. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్ష సో స్పేస్ స్టేషన్ అయినప్పటికీ కానీ హబుల్ టెలిస్కోప్ ఇవన్నీ కూడా మనకి లోయర్ ఆర్బిట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మన గగన్యాన్ ద్వారా పంపే అంతరిక్ష వ్యోమగాములు కూడా ఈ యొక్క లోయర్ ఆర్బిట్లోనే వీళ్ళు ప్రయాణిస్తారు స్టూడెంట్స్. ఓకే, లోయర్ ఆర్బిట్ అంటే ఏంటంటే భూమికి దగ్గరలో ఉంది అని మీనింగ్. ఈ డయాగ్రామ్ మీద చూడొచ్చు, భూమికి దగ్గరలో ఉండేదాన్ని లోయర్ ఆర్బిట్ అంటారు. అలానే భూభ్రమణం, భూమి తన చుట్టూ దాన్ని తిరగడానికి 24 అవర్స్ పడుతుంది కదా. సో అలానే వేరే భూమి నుంచి ఏ కక్షలోనైతే కనుక మనం ఒక ఆబ్జెక్ట్ అంటే దేనైనా పెడితే అది భూమి చుట్టూ తిరగడానికి 24 అవర్స్ పడుతుందో దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే
ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లో మనం ఏదైనా ఉపగ్రహాన్ని ఉంచినట్టయితే కనుక భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ ఎలా పడుతుందో, ఇది కూడా భూమి చుట్టూ తిరగడానికి 24 అవర్స్ పడుతుంది. సో ఇది భూమి నుంచి చూసినప్పుడు ఒక స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది, కాబట్టి దీన్ని మనం జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు స్టూడెంట్స్. ఏ కక్ష అయినా సరే భూమికి ఎంత దగ్గరగా ఉంటే అందులో ఉన్నటువంటి శాటిలైటు భూమి చుట్టూ ఎక్కువ సార్లు తిరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా శాటిలైటు భూమి చుట్టూ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ డేలో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ తిరగాలి అంటే కనుక దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలాంటి లోయర్ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుద్ది. ఈ యొక్క గగనయాన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏందో మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇది మనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అలానే ఇది మన యొక్క పారిశ్రామిక వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి. ఓకే, ఫ్యూచర్లో కూడా ఇస్రో గగనయాన్ కాకుండా ఫ్యూచర్లో ఇంకా సన్ పైకి కానీ అలానే వీనస్ పైకి కానీ ఇలాంటి ప్రయోగాలు కూడా ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో చూద్దాం ఇవన్నీ కూడా ఎంత మటుకు సక్సెస్ అవుతాయని చెప్పేసి. అలానే మిషన్ ఆదిత్య ద్వారా సూర్యుని యొక్క పరిసర ప్రాంతాలని కూడా అధ్యయనం చేద్దామని చెప్పేసి ఇస్రోకి ఫ్యూచర్ ప్రపోజల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇస్రోని స్థాపించింది 1969లో. ప్రజెంట్ ఇస్రో డైరెక్టర్ సో డాక్టర్ శివన్. సో నిన్నటి క్విజ్ మనం చూసినట్టయితే స్టూడెంట్స్, విత్ సెల్ ఆర్గానెల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆటోఫాజీ. సో కణం తనంతట తాను చనిపోయే విషయంలో ఏది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఆన్సర్, లైసోజైమ్. విచ్ మినిస్ట్రీ సూపర్వైజర్స్ ద నమామి గంగే. నమామి గంగేని సూపర్వైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అంటే రెండు దేశాల మధ్యలో నదీ సంబంధమైనటువంటి వివాదాలు కానీ ఇలాంటి సో నీటి సంబంధ వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో మనం ఇంక్లూడ్ చేసినటువంటి ఆర్టికల్, ఆర్టికల్ 262. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్, షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల గురించి అవి ఎలా పరిపాలించాలి అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 244. విచ్ ఏషియన్ నేషన్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ఇట్స్ ఫస్ట్ మిలిటరీ శాటిలైట్, తన యొక్క ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ ప్రయోగించినటువంటి దేశం ఆసియా దేశం ఇరాన్. ఇది నిన్నటి క్విజ్కి ఆన్సర్ స్టూడెంట్స్. ఈరోజు క్విజ్ ఏంటంటే, విచ్ వన్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ టు హ్యావ్ అప్టైన్డ్ ద ICMR అప్రూవల్ ఫర్ ఏ రియల్ టైమ్ PCR బేస్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అంటే ఈ యొక్క కరోనాను టెస్ట్ చేయడానికి ఒక భారతదేశ విద్యా సంస్థ ఒక టెస్ట్ కిట్ని డెవలప్ చేశారు, దానికి ICMR అనుమతి కూడా ఇచ్చారు. ఇలా మన భారతదేశంలో ఒక ఫస్ట్ విద్యా సంస్థ డెవలప్ చేసినటువంటి కిట్కి ICMR అప్రూవల్ వచ్చింది. ఆ విద్యా సంస్థ ఏంది? సెకండ్ వన్, హూ రెగ్యులేట్ ద క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మూలధన మార్కెట్ని నియంత్రించే వాళ్ళు ఎవరు, అలానే మనీ మార్కెట్ను నియంత్రించే వాళ్ళు ఎవరు? థర్డ్ క్వశ్చన్, రిమిటెన్సెస్ ఇంక్లూడెడ్ అండర్ విచ్ అకౌంట్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. నేను మీకు ఈ వీడియోలో చెప్పాను, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, మన భారతదేశానికి వచ్చేటటువంటి సో నిధులు ఏవైతే ఉంటాయో ఫారిన్ నుంచి, మన ఇండియన్స్ అక్కడుండి ప్రవాస భారతీయులు పంపించేటటువంటి నిధులు తగ్గుతాయి అంటున్నారు కదా, ఇలా ప్రవాస భారతీయులు పంపించేటటువంటి రిమిటెన్స్ అనేవి మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని రెండు అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ రిమిటెన్సెస్ అనేవి ఏ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి? ఆన్సర్ చేయండి. ఫోర్త్ వన్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అలానే కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆర్ హైలీ ఫౌండ్, అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో PVTG అంటే జనరల్గా ఆదిమ తెగలు అంటే చాలా వెనుకబడిన వాళ్ళు, అందులో కూడా చాలా వెనుకబడిన తెగలను ఏమంటామంటే మనం పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ PVTG అంటాం. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ట్రైబల్ గ్రూప్స్ తెగలు 75 ఉన్నాయి. ఈ తెగల్లో ఎక్కువ తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సిక్స్త్ వన్, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే సో ఏదైనా ఒక వస్తువుకు ఒక ప్రాంతంలో పాపులారిటీ ఎక్కువ ఉందనుకోండి, దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగినపల్లి మామిడిపల్లు, అలానే ఏటికొప్పాక టాయ్స్, సో ఇలాంటివన్నమాట. సో పోచంపల్లి శారీ ఇలా ఇచ్చే వాళ్ళని జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. సో మరి ఇలా ఇచ్చే సంస్థ పేరు జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సో ఇవన్నీ కూడా జనరల్గా హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి న్యూస్ స్టూడెంట్స్. ఈరోజు ఇవి మీ క్విజ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అడుగుతున్నాను. సో ఇది ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్కి సంబంధించింది. అన్ని న్యూస్ కూడా మనం కవర్ చేశాం. సో ఈ ఎఫర్ట్స్, మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కనుక కొద్దిగా అర్థం చేసుకోవడంలో ట్రబుల్ ఉందో,
ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందని మీరు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. నో ప్రాబ్లం స్టూడెంట్స్, మీరు ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తారు. This video is brought to you by AKSIAS.